తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో కరోనా వైరస్ నేపథ్యంలో సూర్యకిరణ హోల్సేల్ నందు ప్రభుత్వం ఆదేశాల మేరకు కిరణ కూరగాయలను ప్రజలు క్యూ లైన్లో ఉండి కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ప్రజలు సంయమనం దూరం పాటించి కిరాణా కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వర్తకులు అందరూ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అమ్మాలని అధికారులు కోరడం జరిగింది. హోల్సేల్ కిరాణా వ్యాపారం అండి. సూర్య ట్రేడర్స్ మా సాఫ్ట్వేర్ అండి. మాది ఎర్రవరం గ్రామం. అయితే ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలన్నీ ఒక సక్రమమైన పద్ధతిలో మేము ఇక్కడ పాటిస్తూ ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించేలాగా పెట్టి మేము బిజినెస్ చేస్తున్నామండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ప్రభుత్వం తీసుకున్న విధానాలన్నీ చాలా సవ్యంగా నడుతున్నాయని నేను భావిస్తున్నానండి. మేమందరూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వానికి హెల్పింగ్గా ఉంటూ పోలీసులు ఇచ్చిన హెచ్చరికలను పాటిస్తూ అందరూ సామాజిక దూరం పాటిస్తూ అందరూ చేస్తే ఎంతో బాగుంటుందని నేను భావిస్తున్నానండి. ఒకసారి షాపుకి వచ్చిన వాళ్ళని కూడా మేము 6 అడుగుల దూరం పెట్టి చేస్తున్నామండి. క్యాష్ తీసుకోవడం తగ్గించేస్తామండి. అంతా ట్రాన్స్లేషన్ పద్ధతిలో ఆన్లైన్లో కొడితేనే ఇస్తామని చెబుతున్నామండి. కానీ ఒక్కొక్కరు క్యాష్ తెస్తే ఆ గ్లౌస్ అయితే తొడుక్కొని తీసుకుని జాగ్రత్తగా మేము పెడుతున్నామండి. బయట పెరగడం అంటూ ఏమీ లేవండి. కాకపోతే కృత్రిమంగా కొద్దిమంది పెంచుతున్నారు. వాళ్ళు కూడా ఈ ప్రజలను అర్థం చేసుకుని వాళ్ళకి ఇటువంటి సమయంలో సహాయం చేయాలి. కానీ మనం 1 రూపాయి పెంచి అమ్మడం అనేది నీచమైన పని అండి. అది క్యాబేజీ 15 రూపాయలు కేజీ, బెండకాయలు 25, ఉల్లిపాయలు 20 ఉన్నాయండి 25 ఉన్నాయి, కాలీఫ్లవర్ 15 రూపాయలు, బంగాళదుంపలు 20 రూపాయలు, లోకల్గా కొన్ని తీసుకున్నాం రైతుల దగ్గర డైరెక్ట్గానే, కొన్ని బయట నుంచి తేవాల్సి ఉంటుందండి. దాని కొద్ది మాత్రం ఛార్జ్ ఎక్కువ పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుందండి. అంటే కూరగాయలు తెచ్చేదాడు ఇబ్బంది ఉంటుంది. అదే వెళ్ళడానికి వెళ్ళేదాడు ఆపుతున్నారు. వచ్చేటప్పుడు కూరగాయలు ఉంటే ఆపట్లేదు. లెటర్ అయితే ఇచ్చారండి, అన్నీ జాగ్రత్తగా అమ్మని చెప్పారు. తర్వాత ఈ సర్కిల్ ఒకటి పెట్టి ఈ డిస్టెన్స్ ఒకటి మెయింటైన్ చేయమన్నారు. అది కూడా చేస్తున్నాం.